Hi Indy, welcome to our channel Pallavi Home Trends. ఈ వీడియోలో నేను ట్రైపాడ్ ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ నేను ట్రైపాడ్ యూస్ చేసేదాన్ని. అది పాడైపోతే నేను నా వీడియోస్ కోసం నేను ట్రైపాడ్ తీసుకున్నాను. ట్రైపాడ్ మామూలుగా యూట్యూబర్స్కే కాదు, అంటే స్పెసిఫిక్గా వీడియోస్ తీసే వాళ్ళకే కదా యూజ్ అనే అనుకోకండి. ఎందుకంటే నార్మల్గా కామన్గా ఉన్న వాళ్ళందరూ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా కొంచెం పిక్ లేదంటే ఏదైనా చూసినప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అలా జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా స్వీట్ మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాకపోతే మనం ఏదైనా వీడియోని తీసి స్టోర్ చేసుకోవాలన్నా సేవ్ చేసుకోవాలన్నా ఒకరి హెల్ప్ కావాలి. ట్రైపాడ్ ఉంటే మనకి ఎవరి హెల్ప్ లేకుండా హ్యాపీగా మనమే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వీడియో తీసేటప్పుడు నార్మల్గా హ్యాండ్తో పట్టుకుని తీసేదానికి ట్రైపాడ్తో తీసేదానికి చాలా చేంజ్ ఉంటుంది. ట్రైపాడ్తో తీస్తే మనకి వీడియో అనేది మూవ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రైపాడ్ తీసుకున్న తర్వాత మనకి పైన ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఈ స్టాండ్కి మన హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇవి 4 స్టెప్స్లో ఉంటాయి. మనకి ఎంత కావాలంటే అంత హైట్ని ఇవి క్లిప్స్ లాగా ఉంటాయి. ఆ క్లిప్స్ ఓపెన్ చేయగానే మనకి హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. అలానే పైన ఒక సింగిల్ రాడ్లా ఉంటుంది, దాన్ని కూడా మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తీసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్లో నాకు ట్రైపాడ్ అంటేనే ఏంటో తెలియదు. నెక్స్ట్ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు నాకు ట్రైపాడ్ గురించి ఏం తెలియదు, ఎవరైనా చెప్తే బాగుండేది అని అనుకున్నాను. కానీ దీన్ని కొని తర్వాత నేను యూస్ చేస్తూ దీన్ని ఎలా యూస్ చేయాలనేది నేను తెలుసుకున్నాను. తర్వాత ఏంటంటే దీనికి మొబైల్ పెట్టుకోవడానికి, కెమెరా పెట్టుకోవడానికి హోల్డర్ ఇస్తారు. ఈ హోల్డర్కి చిన్న స్క్రూ ఉంటుంది. తర్వాత స్టాండ్కి కూడా మనకి ఒక బోల్ట్ లాగా ఉంటుంది, దాన్ని దీనికి సెట్ చేసుకుంటే మనకి అది ఫిక్స్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ హ్యాండిల్ ఇస్తారు. ఈ హ్యాండిల్ని మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకుని మనం ఏ యాంగిల్లో పెట్టుకొని వీడియో తీసుకోవాలంటే ఆ యాంగిల్లో పెట్టుకుని తీసుకోవచ్చు. తర్వాత మనకి వర్క్ అయిపోయిన తర్వాత ఈ స్టాండ్ని నార్మల్గా క్లిప్స్ అనేవి లాక్ ఓపెన్ చేస్తే వీటి హైట్ అనేది నార్మల్గా సెట్ అయిపోతుంది. మనకి షార్ట్ ఫామ్లోకి ఇది వచ్చేస్తుంది, చాలా చిన్నగా దగ్గరగా ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది హ్యాండిల్ని మనం చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవడానికి చాలా బాగుంది. తర్వాత మనం ఫోన్ని ఈ విధంగా మనకి చిన్న హోల్డర్ని లైట్గా కొంచెం స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెచ్ చేసి మనం ఫోన్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకుని మనకి కావాల్సినప్పుడు వీడియో తీసుకోవచ్చు. నా ఓల్డ్ ట్రైపాడ్ అయితే చూడండి, ఒకసారి చూపిస్తున్నాను, మొత్తం పాడైపోయింది. ఎందుకంటే ఇది బాగా సెన్సిటివ్గా లైట్ వెయిట్గా ఉంది. ఇప్పుడు తీసుకున్న ట్రైపాడ్ కన్నా కూడా ఇది తీసుకుని నియరెస్ట్ 11 మంత్స్ అయిపోతుంది. కింద పడిపోవడం వల్ల పిల్లలు కూడా దీన్ని ఎక్కువగా రఫ్గా హ్యాండిల్ చేయడం వల్ల తొందరగా పోయిందని అనుకుంటున్నాను నేనైతే. తర్వాత మొబైల్ హోల్డర్ పోయింది, తర్వాత నార్మల్గా హ్యాండిల్ పోయింది, అన్నీ పోయింది. ఇది అయినా కానీ నేను దాన్నే అలా మెయింటైన్ చేశాను. మా హస్బెండ్ నా బాగా చూడలేక తనే తీసుకున్నారు. ఇది నేను ఇప్పుడు తీసుకున్న ట్రైపాడ్, మేము అమెజాన్లో తీసుకున్నారు. తీసుకుంటే ఇది 749 రూపీస్. కాకపోతే మేము తీసుకుని నియరెస్ట్గా 10 డేస్ అయిపోతుంది, మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. తర్వాత ఏంటంటే పాత ట్రైపాడ్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న ట్రైపాడ్ చాలా బాగుంది. పాత ట్రైపాడ్ కూడా సేమ్ ఇదే కాస్ట్లో తీసుకున్నాం మేము. కాకపోతే ఈ ట్రైపాడ్ వెయిట్ కూడా మనకి బాగుంది, చక్కగా మరీ వెయిట్లెస్ లాగా లేదు, వెయిట్లా లేదు, బాగుంది. హైట్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ రోజులు వస్తుందని అనిపిస్తుంది. ఏదైనా మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. పాతది కూడా బాగుంది, కాకపోతే కొంచెం అది హైట్ కూడా చాలా తక్కువ, సేమ్ కాస్ట్ అయినా కానీ. ఇప్పుడు ఈ ట్రైపాడ్ వచ్చేసి స్టిల్ 629 రూపీస్కి వస్తుంది అనుకుంటా. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి అమెజాన్లో చెక్ చేసి తీసుకోండి. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ మొబైల్ హోల్డర్ ఇచ్చిన చోట మనకి వర్టికల్గా కానీ ఫోన్ని హారిజంటల్గా కానీ ఎలా సెట్ చేసుకోవాలి, మనం అప్పటి నుంచి వీడియో తీసుకోవడానికి ఎలా అనేది అంతా కూడా మనకి అడ్జస్ట్ చేసుకుంటే అర్థమైపోతుంది. తర్వాత మనకి ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి కూడా మనకి పౌచ్ లాగా ఇచ్చారు. దీంట్లో ట్రైపాడ్ని అలానే మనం మొబైల్ హోల్డర్ని పెట్టేసుకుని లాక్ చేసేసుకుని హ్యాపీగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.